నియంతృత్వ పాలనని అదే అవినీతి పరిపాలన కుటుంబ పాలన ప్రారంభించడానికి తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించడానికి ఈ యొక్క కే మా యొక్క ప్రియతమ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నారు ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం తోటి ఆ విజయలక్ష్మి ఆ భాగ్యలక్ష్మి ఆ విజయలక్ష్మి విజయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పట్టి పీలుస్తున్న ఈ శని పారదోలాలంటే అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అందులో బండి సంజయ్ గారు నిక్కర్సైన హిందువు కాబట్టి ఒక హిందువుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వారు బయలుదేరుతున్నారు. దీన్ని చాలా మంది అక్కడి నుంచి ఎందుకు చేయాలి ఇక్కడి నుంచి ఎందుకు చేయాలంటే ప్రతి ఒక్క మనిషికి ఒక సెంటిమెంట్స్ ఉంటాయి. కాబట్టి బండి సంజయ్ గారు మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క అవినీతి పరిపాలనను కుటుంబ పరిపాలనను ఈ యొక్క నియంతృత్వ పోకడలను ఈ యొక్క నిజాం వారసులు అని చెప్పుకునే వీళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలనీకి ఈ యొక్క గడీల సామ్రాజ్యాన్ని కూలగొట్టనీకి అమ్మవారి ఆశీర్వాదం నుంచి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు భాగ్యలక్ష్మి టెంపుల్ గారి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే పరిస్థితి మనం ఏదైతే తెలంగాణ ఇప్పుడు నక్కగాచి దొంగలపాలు చేసినట్టు ఇది తెలంగాణ మొత్తం కూడా ఈరోజు మొత్తం పీడించబడ్డది. ఉద్యోగాలు వచ్చిన కేసీఆర్ అసెంబ్లీలో ప్రమాణంగా మాట్లాడాడు 2 సంవత్సరాల్లో 2,20,000 ఉద్యోగాలు నింపుతాయని చెప్పేసి దుర్మార్గంగా ఈరోజు ఏం కూడా పిలప్ చేయలేదు. ఈరోజు కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్స్ ని వీళ్ళందరినీ కలుపుకొని మొత్తం 130,000 ఉద్యోగాలు మేము ఫిలప్ చేసామని చెప్పేసి ఈ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు దొంగ పలుకు పలుకుతున్నారు. ఏ ఒక్క రంగం కూడా రైతాంగం నుంచి మొదలు పెడితే కార్మిక రంగం నుంచి మొదలు పెడితే మనం చూసాం ఆర్టీసీ వాళ్ళు కూడా ఎంత ఉద్యమం చేసి ఏ విధంగా వాళ్ళని బాంఛం ద్వారా అనిపించిండో ఎంత నిరంకుశంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడో మనం చూస్తున్నాం.